బాహుబలి అమీర్ ఖాన్ ను నిద్రపోనివ్వడం లేదా బాహుబలి 2 ఇదే ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ ను షేక్ చేస్తూ ఓవర్సీస్ లో రాజమేలుతూ అందరి నోలల్లోనూ నానుతున్న పేరు 15 రోజుల్లో దాదాపు 1500 కోట్లను అవలీలగా క్రాస్ చేసి పాడేసి ఇండియన్ ఇండస్ట్రీనే షేక్ చేసేసింది ఒక తెలుగు సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీనే గడగడలాడిస్తోందంటే దాని ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు నిన్న మొన్నటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రికార్డులు బద్దలు కొట్టే హీరోలుగా ఆమిర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ లే మొరగాళ్ళని మిగతా ఇండస్ట్రీ హీరోలకు అంత దమ్ము లేదని చెప్పుకుంటూ దాన్నో జోక్గా అనుకుంటూ ఉండేది బాలీవుడ్ 3 ఇడియట్స్ పీకే ధూమ్ 3 దంగల్ సినిమాలతో రికార్డు కలెక్షన్లను రాబట్టిన ఆమిర్ ఖాన్ నే రికార్డుల కింగ్ అని అనుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు సీన్ మారింది బాలీవుడ్ కాంతిని పడగొట్టే హీరోని పుట్టించాడు రాజమౌళి అనే సౌత్ డైరెక్టర్ బాహుబలి రూపంలో ఈ సినిమా సృష్టిస్తోన్న కలెక్షన్స్ ప్రభంజనాన్ని ఈ సినిమాకి వచ్చి పడుతున్న జనాన్ని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు అదే ఇప్పుడు ఖాన్ ముగ్గురికి కంటగింపుగా ఉంది బాహుబలి సినిమా సూపర్ సక్సెస్ ను కీర్తిస్తూ కొందరు బాలీవుడ్ ప్రముఖులు మాత్రమే ట్వీట్ పెట్టారు కానీ బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఈ సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు ముఖ్యంగా ఖాన్ త్రయం అందులో మరీ ముఖ్యంగా ఆమిర్ ఖాన్ అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని ఈ సినిమా సృష్టిస్తున్న వసూళ్ళని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు ఆమిర్ ఖాన్ ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉన్నాడు కానీ అప్డేట్ గా ఈ సినిమా కలెక్షన్లపై స్పెషల్ గా కాన్సంట్రేషన్ చేస్తున్నాడు దంగల్ సినిమా ఆల్ టైం రికార్డును బాహుబలి అవలీలగా దాటేయడంపై ఆమిర్ కాస్త అసహనంగా ఉన్నాడని ఇంతలా బాహుబలి ఎలా సక్సెస్ అయ్యిందని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది బాలీవుడ్ కు న్యూ కమర్స్ అయిన రాజమౌళి ప్రభాస్ ఈ స్థాయిలో విజయం సాధించడం ఇన్ని వందల కోట్లు కొల్లగొట్టారని వార్తలు రావడం నమ్మసత్యంగా లేదని ఆమిర్ ఖాన్ తన సన్నిహితుల దగ్గర అంటున్నాడట ఇప్పట్లో బాహుబలి మానియా తగ్గేలా లేదని చూస్తూ ఉంటే మొదటి 1000 కోట్ల కలెక్షన్ల సినిమా ఇదే అవుతోందన్న ప్రచారం కూడా ఆమిర్ ఖాన్ కు చికాకు పెడుతున్నట్టు సమాచారం అందుతోంది అందుకే బాహుబలి రికార్డును రిపేర్ చేసి కొత్త రికార్డును లిఖించడానికి ఆమిర్ ఖాన్ తన అప్కమింగ్ మూవీ ది టచ్ ఆఫ్ హిందుస్థాన్ తో చాలా భారీగా వస్తున్నాడని సమాచారం ధూమ్ 3 దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్యతో అమితాబ్ కత్రినా లాంటి స్టార్ క్యాస్టింగ్ తో బాహుబలిని ఎలాగైనా పడగొట్టాలని సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగుతున్నాడట మరి ఆమిర్ ఖాన్ నిజంగా బాహుబలి 2 రికార్డును చెరిపేస్తాడంటారా అది చూద్దాం పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి